जनसेना అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో బిజీగా ఉన్నారు। ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నారు। పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉంది। ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కూడా కలవనున్నారు। ఏపీలో బీజేపీతో ఉన్న సమన్వయ లోపంపై చర్చించనున్నట్లు తెలిసింది। ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పవన్ నిన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ शेकावत తో భేటీ అయ్యారు। నేడు మరోసారి మురళీధరన్ తో ఆయన నివాసంలో పవన్ నాదెండ్ల భేటీ అయ్యారు। అయితే సాయంత్రం అమిత్ షా జేపీ నడ్డాతో పవన్ జరిపే భేటీలో ఏం చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది। పవన్ కు బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇస్తారా? కర్ణాటక ఎన్నికల్లో పవన్ సేవలను ఉపయోగించుకునేందుకు ఏమైనా చర్చలు జరుగుతాయా అన్న చర్చ నడుస్తోంది। అంతేకాకుండా బీజేపీ టీడీపీ మధ్య డీల్ కుదిర్చే ప్రయత్నాలను పవన్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది। అయితే కేంద్ర పెద్దలతో భేటీలు ముగిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది। కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శెకావత్ తో భేటీ అయిన పవన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఫిర్యాదు చేశారు। పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, నిర్వాసితులకు పునరావాసం అమలుపై దృష్టి పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు। పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తికి కేంద్రమే చొరవ తీసుకోవాలని జనసేనాని కోరారు। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు। దస్తగిరి, చెప్పండి పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి వివరాలేంటి? రేఖ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది। ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తో పాటు మురళీధర్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది। అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పొలిటికల్ అంశాలతో కూడా మురళీధర్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది। ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీతో జనసేన సహకరించలేదు అనే ఒక ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు కూడా బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి। ఇలాంటి సందర్భంలో బీజేపీ అధిష్టానం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది। అందుకనే ఢిల్లీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ కూడా, ఏపీలో ప్రచారం సాగుతుంది। అయితే ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇటు జేపీ నడ్డాతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుస్తారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది। అయితే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా రాకపోవడం పైన తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది। నిన్న పోలవరానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే త్వరితగతన పోలవరం పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది। అంటే పొలిటికల్ అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళారు, మే నెలలో జరిగేటువంటి కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఈ తరఫున మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారానికి డీల్ కుదిర్చేందుకు వెళ్ళారా, లేక బీజేపీతో జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయానికి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఒక నడుము బిగించాడనే అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది। అయితే దీంతో పాటు ఒకవేళ స్నేహ ధర్మానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ నీలో దేశానికే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ వెళ్లారనే ఒక చర్చ జరుగుతుంది। ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు। ఇటీవల ఆ మాట ఏదైతే 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం జనసేన పోటీ చేయకపోవడంతో పూర్తిగా వ్యతిరేక ఓటంతా కూడా తెలుగుదేశం పార్టీకి రావటం, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం, వైసీపీ ఓటం చెందటం అంశం పైన కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీల్చకుండా చెప్పినటువంటి మాట నిజమైందని కూడా చర్చ జరుగుతుంది। అయితే ఆ సందర్భంలో మొదటి నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు బీజేపీతో పాటు జనసేన మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత వివాదం ఏదైతే ఇద్దరు కూడా సఖ్యత లేకపోవటం, మొదటి నుంచి ఇరువురు కలిసి ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయనటువంటి నేపథ్యంలో సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అంశం పైన కూడా చర్చనీయాంశంగా మారింది రేఖ।